హలో ఎవ్రీవాన్ ఇలాంటి వీడియోస్ మీకు ముందుగా కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న ని క్లిక్ చేయండి అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే రిషికి కాల్ చేస్తాడు శైలేంద్ర కానీ వసుదారా కాల్ లిఫ్ట్ చేయడంతో మీరు ఎక్కడ ఉన్నారు వసుదారా అని రిషి వాళ్ళ ప్లేస్ని కనుక్కోవాలని ట్రై చేస్తూ ఉంటాడు శైలేంద్ర సర్ మీరు ఎందుకు అడుగుతున్నారో నాకు తెలుసు నేను మాత్రం మేము ఎక్కడున్నామో నీకు చెప్పను అని చెప్పి చాలా పొగరుగా సమాధానం చెప్పి కాల్ కట్ చేస్తుంది వసుధారా చాలా హర్ట్ అవుతాడు శైలేంద్ర ఇది ఇలా ఉండగా దేవయాని శైలేంద్ర ఫనీంద్ర దగ్గర నుంచి రిషి ఎక్కడున్నాడో కనుక్కోవాలి అని అనుకుంటారు కానీ ఫనీంద్ర కూడా రిషి వాళ్ళు ప్రశాంతంగా ఉన్నారు వాళ్ళని మనం డిస్టర్బ్ చేయడం కరెక్ట్ కాదు వాళ్ళు ఎక్కడ ఉంటే మీకెందుకు అని వాళ్ళకి నిజం చెప్పకుండా ఇంకా స్కిప్ చేసేస్తారు ఫనీంద్ర శైలేంద్ర ఇంకా కోపంతో రగిలిపోతాడు ఇది ఇలా ఉండగా వసుధార ఒంటరిగా కూర్చొని ఆలోచిస్తూ ఉంటుంది శైలేంద్ర మళ్ళీ ఏదైనా ప్లాన్ వేస్తున్నాడా అని భయపడుతూ ఉంటుంది అప్పుడే ఇద్దరు పోకిరి వెదవలు వసుధారాని వచ్చి టీస్ చేస్తూ ఉంటారు అదంతా చూసిన మహేంద్ర వాళ్ళని బాగా బెదిరించి చంపేస్తానని భయపెట్టి అక్కడి నుండి తరిమేస్తారు ఇంకా జరిగిందంతా శైలేంద్ర ఫోన్ చేయడం ఎక్కడ ఉన్నాడో కనుక్కోవడానికి ట్రై చేయడం అదంతా మహేంద్రకి చెప్తుంది వసుధార అమ్మ మహేంద్ర వాడిని చూస్తే నాకు చంపాలి అనిపిస్తుంది కానీ అన్నయ్య కోసం ఆగిపోతున్నాను ఖచ్చితంగా సాక్ష్యాధారాలన్నీ సంపాదించి వాడి నిజాన్ని మనం బయట పెట్టాలి వాడి నిజస్వరూపాన్ని అని వసుధారతో చెప్తారు మహేంద్ర శైలేంద్ర గురించి అప్పుడే కరెక్ట్గా రిషి మహేంద్ర వసుధారా దగ్గరికి వస్తారు రిషి మహేంద్రతో ఏంటి డాడ్ ఎవరిని వదిలిపెట్టను అంటున్నారు ఎవరి గురించి మాట్లాడుతున్నారు అని అడుగుతాడు వసుధార టెన్షన్గా మహేంద్ర వైపు చూస్తూ ఉంటుంది మహేంద్ర ఏం లేదు నాన్న ఇప్పుడే వసుధారాని ఇద్దరు పోకిరి వెదవలు ఏడిపిస్తున్నారు వాళ్ళని నేను తరిమేశాను వాళ్ళు మళ్లీ కనబడితే ఊరికే వదిలిపెట్టను అంటున్నాను అంతే అని అంటారు మహేంద్ర అవునా ఎవరు ఎవరు వాళ్ళు అని కోపంగా ఇంక చూస్తూ ఉంటాడు రిషి సర్ వాళ్ళు వెళ్ళిపోయారు సర్ మీరు దాని గురించి వరి అవ్వకండి అని అంటుంది వసుధారా ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతారనమాట మహేంద్ర అప్పుడే ఇంక రిషి డాడ్ వసుధారా ఒక విషయం చెప్పడానికి వచ్చాను ఇదిగో ఇక్కడే గార్డెన్ ఏరియాలో ట్రైబల్ పీపుల్ వచ్చి డ్యాన్స్ వేస్తున్నారు చూడటానికి చాలా బాగుంది మిమ్మల్ని తీసుకువెళ్దామని వచ్చాను రండి రండి అని అంటాడు రిషి నాన్న మీరు వెళ్ళండి నేను ఇక్కడే కూర్చుంటాను అని అంటారు మహేంద్ర మావయ్య మీరు కూడా మాతో రావాలి రండి మావయ్య అని వసుధార ఇంకా మహేంద్ర చేపట్టుకొని తీసుకువెళ్తూ ఉంటుంది అలా ఇంకా ట్రైబల్ పీపుల్ అయితే డ్యాన్స్ వేస్తూ ఉంటారు ఒక ఫైర్ చుట్టూ అలా చూస్తూ ఎంజాయ్ చేస్తూ ఉంటాడు మహేంద్ర రిషి వసుధార అని కూడా అమ్మా మీరు వెళ్ళండి డాన్స్ వేయండి వెళ్ళండి అని చెప్పి పంపిస్తారు ఇంకా రిషి వజ్దారా కూడా అలా ఆ ఫైర్ చుట్టూ తిరుగుతూ డాన్స్ వేస్తూ ఉంటారు డాడ్ మీరు రండి డాడ్ అని చెప్పి ఇంకా వజ్దారా అండ్ రిషి ఇద్దరు మహేంద్రను కూడా తీసుకువెళ్తారు మహేంద్ర కూడా అలా చుట్టూ ఇంకా తిరుగుతూ డాన్స్ వేస్తూ రిషి వసూల్తో పాటు ఎంజాయ్ చేస్తూ ఉంటారు అలా హ్యాపీగా ఆ డే అంతా రిషి వజ్దారా ఎంజాయ్ చేస్తారు మహేంద్ర కూడా రిషి వజ్దారాలని అంతా ఎంజాయ్ చేయడం చూసి చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది రిషి వసారా హ్యాపీగా రెడీ అయిపోతారు మహేంద్రను కూడా ఇంకా తీసుకుని రూమ్ నుంచి బయటకు వస్తారు డాడ్ నిన్న మీరు తప్పించుకున్నారు కానీ ఇవాళ మీరు తప్పించుకోలేరు మీరు మాతో వస్తానని మాటిచ్చారు ఖచ్చితంగా రావాలి డాడ్ అని అంటాడు రిషి నాన్న మీరేదో ఎంజాయ్ చేస్తున్నారు నేనెందుకులే మధ్యలో అని అంటారు మహేంద్ర మావయ్య నిన్న మీరు మాటిచ్చారు ఖచ్చితంగా రావాలి లేకపోతే నేను ఫీల్ అవుతాను అని అంటుంది వసుధారా వద్దమ్మా నువ్వెప్పుడు హ్యాపీగా ఉండాలి సరే నేను మీతో పాటు వస్తాను అని ఇంకా రిషి వసుదారా మహేంద్ర ముగ్గురు ఒక అద్భుతమైన ప్లేస్కి హ్యాపీగా బయలుదేరుతారు ఇది ఇలా ఉండగా ఒక షాకింగ్ ట్విస్ట్ అయితే మనకి రివీల్ అవుతుంది ఎప్పుడైతే ఆ ప్రొఫెషనల్ కిల్లర్ జగతి ని షూట్ చేసిన ప్రొఫెషనల్ కిల్లర్ ఉంటాడు కదా అతన్ని శైలేంద్ర చంపేశాను అనుకుంటాడు కదా అతను బ్రతికే ఉంటాడు అతను అలా ఇంకా ఒక షాప్ ముందు కూర్చొని టీ తాగుతూ ఉంటాడు అప్పుడే అక్కడికి రిషి వసుధార మహేంద్ర వాళ్ళ జీప్ నిండి కిందకి దిగుతూ ఉంటారు రిషిని చూసి ఆ ప్రొఫెషనల్ కిల్లర్ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఇంకా ప్రొఫెషనల్ కిల్లర్ అయితే తన ఫ్లాష్ బ్యాక్ ని గుర్తు చేసుకుంటారు ఎప్పుడైతే శైలేంద్ర ఆ ప్రొఫెషనల్ కిల్లర్ ఇంటికి వచ్చి మరి తన్ని షూట్ చేసి చంపేశాననుకొని బయటికి వచ్చేస్తాడు కదా శైలేంద్ర కానీ ఆ ప్రొఫెషనల్ కిల్లర్కి బుల్లెట్ తగిలిన తను చనిపోడు బ్రతికే ఉంటాడు అప్పుడే తన ఫోన్ పక్కన ఉన్న ఫోన్ని తీసుకొని రే త్వరగా రండిరా నన్ను ఒకడు కాల్ చేశాడు అని చెప్పి ఇంకా వాళ్ళ మనుషుల్ని పిలిపించుకుంటాడు ఆ ప్రొఫెషనల్ కిల్లర్ ఇంకా మనుషులు వెంటనే వచ్చి అక్కడి నుండి తన్ని హాస్పిటల్కి తీసుకువెళ్తారు అలా ట్రీట్మెంట్ అయితే జరుగుతుంది ఆ ప్రొఫెషనల్ కిల్లర్కి అలా ఇప్పుడిప్పుడే కోలుకుంటూ ఉంటాడు తనకి ఒక పని పడడంతో అరకు వస్తాడు అరకులో రిషిని చూసి ఒక్కసారిగా స్టన్ అయిపోతాడు అలా ప్రొఫెషనల్ కిల్లర్ నేను చంపలేదని నా టార్గెట్ ఫినిష్ అవ్వలేదని కనీసం డబ్బులు కూడా ఇవ్వకుండా నన్నే చంపాలనుకున్నాడు ఆ శైలేంద్ర వాడికి తగిన శాస్తిని నేను నేను జరిపించాలి ఎలా జరిపించాలి అని ఆలోచిస్తూ అప్పుడే ఒక ఐడియా వస్తుంది ప్రొఫెషనల్ కిల్లర్కి వెంటనే కొత్త సిమ్తో శైలేంద్ర నంబర్ తెలుసు కాబట్టి శైలేంద్రకి కాల్ చేస్తాడు ఇది ఇలా ఉండగా శైలేంద్ర అటు ఇటు తిరుగుతూ ప్లేస్ ఎలా తెలుసుకోవాలి అని ఆలోచిస్తూ ఉంటారు అప్పుడే అన్నౌన్ నంబర్ నుండి కాల్ వస్తుంది హలో ఎవరు అని అంటాడు శైలేంద్ర సార్ నన్ను గుర్తుపట్టారా ఆ రోజు జగతి మేడంని రిషి సార్ని చంపమని ఇద్దరు ఫోటోలు ఇచ్చారు కదా నేనే అని అంటాడు ప్రొఫెషనల్ కిల్లర్ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు శైలేంద్ర నువ్వు నువ్వు ఇంకా బతికే ఉన్నావా అని అడుగుతాడు శైలేంద్ర అవును సార్ బ్రతికే ఉన్నాను కానీ నాకు ఒక పని పడింది అందుకే నేను బ్రతుకున్నానేమో అని అంటాడు ఆ ప్రొఫెషనల్ కిల్లర్ చుడు ఆ రోజు నిన్ను షూట్ చేసినందుకు మనసులో ఏమి పెట్టుకోవద్దు నాకు కోపం వస్తే అంతే అని అంటాడు శైలేంద్ర కావాలనే అర్థమైంది సార్ నేను మీరిచ్చిన టార్గెట్ని ఫినిష్ చేయలేకపోయాను అందుకే మీ కోపం వచ్చి నన్ను షూట్ చేశారు అందుకే ఇప్పుడు మీరిచ్చిన టార్గెట్ని ఫినిష్ చేయాలని కంకణం కట్టుకున్నాను మీకు ఒక విషయం తెలుసా మీరు రెండు ఫోటోలు ఇచ్చారు కదా అందులో ఒక ఫోటో ఆవిడ పైకి పోయింది ఇంకొక వ్యక్తి ఫోటో ఇచ్చారు కదా అతను ఎక్కడున్నాడో నాకు తెలిసిపోయింది అతను నా కళ్ళ ముందే ఉన్నాడు అని అంటాడు ప్రొఫెషనల్ కిల్లర్ ఒక్కసారిగా హ్యాపీగా ఫీల్ అవుతాడు శైలేంద్ర ఏంటి ఏంటి నువ్వనేది నిజంగా నిజంగా రిషి ఎక్కడున్నాడో నీకు తెలుసా ఇంటికి నువ్వెక్కడున్నావు అని అడుగుతాడు శైలేంద్ర సార్ అవన్నీ చెప్పాలంటే మీరు నాకు కొంచెం డబ్బులు కట్టాలి అని అంటారు ప్రొఫెషనల్ కిల్లర్ రై నీకు ఎంత డబ్బు కావాలంటే ఇస్తాను నీకు పెండింగ్ ఉంచిన బ్యాలెన్స్ అండ్ మిగతా అమౌంట్ ఎంత కావాలంటే అందిస్తాను వాళ్ళు ఎక్కడున్నారో నాకు చెప్పు లేకపోతే వాళ్ళని ఫినిష్ చేసేయి నీకు పది రెట్లు ఎక్కువ డబ్బులు ఇస్తాను అని అంటారు శైలేంద్ర సర్ అప్పట్లాగా మీరు మళ్ళీ నన్ను నమ్మచ్చు కానీ నా బాధ్యత నాకుంటుంది కదా నేను మీకు ప్లేస్ చెప్తాను మీరు ఇక్కడికి వచ్చేయండి మీ కళ్ళ ముందే వాళ్ళని ఫినిష్ చేసి అప్పుడే అప్పుడే నేను మీ దగ్గరికి వస్తాను అంతలోపు నాకు కొంచెం డబ్బులు వేయండి అని చెప్తాడు ఆ ప్రొఫెషనల్ కిల్లర్ తప్పకుండా వేస్తాను ఇంతకీ ఎక్కడున్నారో నాకు లొకేషన్ షేర్ చేయి అని కాల్ కట్ చేసి చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు శైలేంద్ర వీడిని నేను చంపినా వీడికి విశ్వాసం ఉంది పర్లేదు అయినా ఇప్పుడు రిషి ఫినిష్ అవ్వడం నాకు ముఖ్యం డబ్బులు కాదు ఎస్ రిషి ఇంకా నీకు భూమి మీద ఒక్క ఒక్కరోజే టైం ఉంది రేపు ఎలాగో నువ్వు చచ్చిపోతావు అని హ్యాపీగా ఫీల్ అవుతాడు శైలేంద్ర ఇది ఇలా ఉండగా రిషి వస్దారా మహేంద్ర ఇంకా అలా కిందకి దిగి నడుచుకుంటూ ఇంకా ట్రెక్కింగ్ లాగా ఒక ఏరియాకైతే వెళ్తారు చుట్టూ చెట్లు అడవి మధ్యలో ఒక వుడెన్ బ్రిడ్జ్ అంతా చూడ్డానికి చాలా బాగుంటుంది ఇట్స్ వెరీ బ్యూటిఫుల్గా ఉంటుంది అనమాట ఇంకా అలా రిషి వస్దారా ఇద్దరు ఎంజాయ్ చేస్తూ ఓ అని చెప్పి గట్టిగా అరుస్తూ ఆ రీసౌండ్ ని వింటూ ప్రకృతిని ఆస్వాదిస్తూ వాళ్ళ మూమెంట్స్ని ఎంజాయ్ చేస్తూ ఉంటారు రిషి వస్దారా మహేంద్ర మాత్రం ఒక సైడ్కి కూర్చొని అలా తన చేతిలో ఉన్న ఆల్కహాల్ బాటిల్ తీసుకొని డ్రింక్ చేస్తూ ఉంటారు చేతిలో జగతి మేడం ఫోటో పట్టుకొని జగతి నువ్వు ఉండుంటే ఎంత బాగుండేదో కదా అని అలా ఇంకా డ్రింక్ చేస్తూ ఉంటాడనమాట మహేంద్ర అప్పుడే మహేంద్ర దగ్గరికి ఒక కొత్త క్యారెక్టర్ అయితే నడుచుకుంటూ వస్తుంది మహేంద్ర అని పిలుస్తుంది ఒక్కసారిగా మహేంద్ర ఆవిడని చూసి షాక్ అయిపోతాడు ఇంకా తన ఆల్కహాల్ బాటిల్ని దాచుకోవాలని ట్రై చేస్తూ ఉంటారు రిషి వస్తారా ఇద్దరు వాళ్ళ డాని పేరు పెట్టి పిలిచి ఎవరబ్బా అని చెప్పి రిషి అయితే అలా షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు రిషిబాస్ ద్వారా అలా ఆ కొత్త క్యారెక్టర్ దగ్గరికి వస్తూ ఉంటారు ఆ కొత్త క్యారెక్టర్ ఎవరో కాదనమాట భూమి ఆవిడ మహేంద్ర క్లాస్మేట్స్ సో అలా మహేంద్రని చూసి మహేంద్ర నేను చూస్తుంది నిన్నేనా నువ్వేంటి ఇలా డ్రింక్ చేయడం ఏంటి మహేంద్ర అని అడుగుతుంది ఏం చెప్పమంటావు భూమి కొన్ని కొన్ని చేయకూడదు అనుకుంటాను జీవితంలో కానీ కొన్ని సంఘటనలు జరిగాక అవి చేయక తప్పదు ఇదిగో ఇది కూడా అంతే మత్తులో ఉంటేనే బాధపోతుంది అని డ్రింక్ చేస్తూ ఉంటారు మహేంద్ర జరుగు అని చెప్పి ఆ బాటిల్ తీసుకొని పడేస్తుంది నువ్వు ఇలా ఉండడం నేను చూడలేకపోతున్నాను మహేంద్ర అని చెప్పి బాధపడుతూ ఉంటుంది మీరు ఎవరు అని అడుగుతారనమాట రిషి తను అని అడుగుతుంది ఆవిడ కొత్త క్యారెక్టర్ భూమి కూడా వీడు రిషి నా కొడుకు తను నా ప్రాణం ఈ అమ్మాయి వసుదారా వీళ్ళకి కొత్తగా పెళ్ళైంది అందుకే ఇక్కడికి వచ్చారు అని చెప్తారనమాట మహేంద్ర సరే మహేంద్ర నువ్వెందుకు ఇలా ఉన్నావు జగతి ఎక్కడ అని అడుగుతుంది కొత్త క్యారెక్టర్ భూమి ఇంకా కొత్త క్యారెక్టర్ భూమి అయితే నేను ఎవరు అనే క్వశ్చన్ మీ ఫేస్లో కనబడుతుంది నేను ఎవరు అనేది తెలియాలంటే మీకు గతం తెలియాలి అని ఫ్లాష్ బ్యాక్లోకి తీసుకువెళ్తారు కొత్త క్యారెక్టర్ భూమి రిషివాజ్ ద్వారా చెప్తూ ఉంటారు మేము ఒకప్పుడు క్లాస్మేట్స్ నేను జగతి మహేంద్ర బెస్ట్ ఫ్రెండ్స్గా ఉండేవాళ్ళం మేము ముగ్గురం చాలా హ్యాపీగా మా కాలేజ్ డేస్ని ఎంజాయ్ చేసేవాళ్ళం ఒకరోజు అలాగే ఫ్రెండ్షిప్ టూర్గా అరకు వచ్చాం అరకులో అందాలని ఎంజాయ్ చేస్తూ ఉంటాం కానీ ఎవరికీ తెలియని విషయం ఏంటంటే నేను మహేంద్రని ప్రేమించాను మహేంద్ర అన్న మహేంద్ర మాట తీరన్నా మహేంద్ర క్యారెక్టర్ అన్నా నాకు చాలా చాలా ఇష్టం అందుకే నేను మహేంద్రని ప్రేమించాను ఎలాగో అరకు వెళ్తున్నాను కదా మహేంద్రకి ఈ విషయం చెప్పాలని మహేంద్రకు ఒక లవ్ లెటర్ రాశాను ఆ లవ్ లెటర్ అండ్ ఒక రోజ్ ఫ్లవర్ తీసుకొని అలా మహేంద్ర దగ్గరికి వెళ్ళాలి అనుకున్నాను అప్పుడే అని ఫ్లాష్ బ్యాక్లోకి తీసుకువెళ్తారు ఇంకా అలా ఆ కొత్త క్యారెక్టర్ భూమి అయితే లవ్ లెటర్ని చేతిలో పట్టుకొని మహేంద్ర దగ్గరికి కరెక్ట్గా తీసుకువెళ్దామనే లోపే తను ఒక సంఘటన చూస్తుంది అది ఏంటి అంటే జగతి మేడంని మహేంద్ర ఒక అందమైన ప్లేస్కి తీసుకువెళ్ళి జగతి ఎన్నాలి నిండో నీకు ఒక విషయం చెప్పాలి అనుకుంటున్నాను కానీ ఇప్పుడు చెప్పకపోతే భద్రతకలేనేమో అనిపిస్తుంది ఐ లవ్ యూ జగతి నేను నిన్ను ప్రాణానికి ప్రాణంగా ప్రేమిస్తున్నాను నా ప్రేమని నువ్వు అంగీకరిస్తావని అనుకుంటున్నాను ఐ లవ్ యు జగతి అని చెప్పి జగతి మేడంకి మహేంద్ర ప్రపోజ్ చేస్తారు ఆ ఇన్సిడెంట్ చూసి కొత్త క్యారెక్టర్ భూమి అయితే చాలా షాక్ అయిపోతారు ఇంకా ఏడుస్తూ కన్నీలతో ఆ లెటర్ అక్కడ పడేసి ఇంకా అక్కడి నుండి వెళ్ళిపోతారనమాట అలా ఆ కొత్త క్యారెక్టర్ భూమి జగతి మేడం భూమిని గమనిస్తూ ఎందుకు భూమి ఎందుకంత డల్గా ఉన్నావని అడుగుతూ ఉంటుంది కానీ తనైతే స్కిప్ చేసేస్తూ ఉంటుంది అప్పుడే ఇంకా పడిపోయిన లెటర్ని తీసుకుంటారు జగతి మేడం ఆ లెటర్ని చదివి ఒక్కసారిగా షాక్ అయిపోతారు భూమి నువ్వు మహేంద్రని ప్రేమిస్తున్నావా మహేంద్ర మహీంద్ర అని చెప్పి షాక్ అయిపోతారనమాట జగతి మేడం అప్పుడే మహేంద్రని జగతి మేడంని ఇద్దరి చేతులు తీసుకొని ఇంకా ఒకరి చేయిపై ఒకరు చేయిపెట్టి చూడండి మీరు ఎప్పుడు ఇలాగే సంతోషంగా ఉండాలి నాకు మాటిస్తున్నారు మీరు ఎప్పుడు ఇలా హ్యాపీగా ఉండాలి మీరు ఎవరికోసం ఏది త్యాగం చేయాల్సిన అవసరం లేదు అని ఎప్పుడు కలిసే ఉండాలని మాట తీసుకొని అక్కడి నుండి ఒంటరిగా వెళ్ళిపోతుంది ఇంకా కొత్త క్యారెక్టర్ భూమి అప్పటి నుండి ఇప్పటి వరకు ఎవరిని పెళ్లి చేసుకోకుండా సింగిల్గా అలా ఉండిపోతుందనమాట కొత్త క్యారెక్టర్ భూమి ఇంక ఈ ఫ్లాష్ బ్యాక్ తెలుసుకొని రిషి ద్వారా చాలా కొంచెం ఫీల్ అవుతారు మహేంద్ర కూడా బాధపడుతూ ఉంటారు జగతి జగతి నాకు ఎన్నో జ్ఞాపకాలని ఇచ్చింది కానీ ఇప్పుడు జగతీనే లేదు అని చెప్పి ఇంక పాపం మహేంద్ర అయితే జగతి చనిపోయిందనే విషయాన్ని చెప్తారు కొత్త క్యారెక్టర్ భూమికి ఒక్కసారిగా చాలా బాధపడుతుంది కొత్త క్యారెక్టర్ భూమి ఇంక తను ఏడుస్తూ మహేంద్ర ఇప్పుడు నీ బాధని నేను అర్థం చేసుకోగలను కానీ నీకు ఒక తోడంటూ అవసరం మహేంద్ర నిన్ను నేను చూసుకుంటాను ఒక ఫ్రెండ్గా నిన్ను మళ్ళీ మార్చే బాధ్యత నాది రిషి వసు మీరు నా కొడుకు కొడుకులాంటివారే నేను మీకు చెప్తున్నాను మీరింకా మీ డాడ్ గురించి ఎలాంటి భయం పెట్టుకోవద్దు మహేంద్రన్ నేను చూసుకుంటాను అని చెప్పి ఇంకా చెప్తారనమాట భూమి డాడీకి ఒక మంచి స్నేహం దొరికింది ఒక మంచి తోడు దొరికింది అని హ్యాపీగా ఫీల్ అవుతారు రిషి వసుధారా ఇది ఇలా ఉండగా నెక్స్ట్ డే మార్నింగ్ అవుతుంది అప్పుడే శైలేంద్ర అయితే అరకుకి రీచ్ అవుతాడు ఇంకా ప్రొఫెషనల్ కిల్లర్కి కాల్ చేస్తాడు హలో నేను రీచ్ అయ్యాను అని అంటారు సార్ నేను చెప్పిన లొకేషన్కి వచ్చేయండి మీరు దాక్కోండి నేను వాళ్ళని చంపడం మీరు చూస్తారు అని అంటారు ఇంకా అలా ఆ ప్లేస్కి రీచ్ అవుతాడనమాట శైలేంద్ర అప్పుడే ఒక చెట్టు వెనకాల దాక్కుని ఉంటారు ఇటువైపేమో రిషి వజుదారా మహేంద్ర ఎంజాయ్ చేయడానికని అలా బయటికి వస్తారు ప్రొఫెషనల్ కిల్లర్ ఒక్కసారిగా ఇంకా పరిగెత్తుకుంటూ వచ్చి రిషికి పాయింట్ బ్లాక్ పైన గన్ పెడతాడు ఒక్కసారిగా వజుదారా మహేంద్ర షాక్ అయిపోతారు రే అని చెప్పి అంటారు కదలద్దు కదిలితే కాల్ చేస్తా అని చెప్పి ప్రొఫెషనల్ కిల్లర్ అయితే ఇంకా అలా రిషి వైపు గన్ పెడతాడు ఇంకా అందరూ చాలా టెన్షన్గా చూస్తూ ఉంటారు శైలేంద్ర వీడు నేను చెప్పిన పని చేస్తున్నాడని హ్యాపీగా ఫీల్ అవుతారు కరెక్ట్గా అప్పుడే ఆ ప్రొఫెషనల్ కిల్లర్ అయితే అలా రిషి వైపు ఉన్న గన్ని తీసుకొని శైలేంద్ర వైపు పెడతాడు శైలేంద్ర ఒక్కసారిగా షాక్ అయిపోతాడు చెట్టు నిండి బయటకు వస్తాడు హే చేస్తుంది అని అడుగుతారు నేను ఏం చేసినా దానికి ఒక కారణం ఉంటుంది అని అలా ఇంకా శైలేంద్రని షూట్ చేసి అక్కడి నుండి పారిపోతాడు ఆ ప్రొఫెషనల్ కిల్లర్ అన్నయ్య అని చెప్పి రిషి ఇంకా పరిగెత్తుకుంటూ శైలేంద్ర దగ్గరికి వెళ్తాడు శైలేంద్రకి ఇంకా కరెక్ట్గా చేతి మీద ఇంకా హ్యాండ్ మీద షోల్డర్ పైన షూట్ చేస్తాడనమాట ఆ ప్రొఫెషనల్ కిల్లర్ రే అని చెప్పి వాడు వెనకాల పరిగెట్టాలనుకున్నా ఇంక అతనైతే పరిగెత్తుకొని పారిపోతాడనమాట ఆ ప్రొఫెషనల్ కిల్లర్ అన్నయ్య అన్నయ్య అని చెప్పి హాస్పిటల్కి తీసుకువెళ్తూ ఉంటాడనమాట రిషి ఇంకా అలా శైలేంద్ర అయితే హాస్పిటల్లో జాయిన్ చేస్తారు శైలేంద్రకి ట్రీట్మెంట్ చేస్తారు ఇంకా శైలేంద్రకి షోల్డర్ దగ్గర తగిలిన తనకు కొంచెం బ్రీతింగ్ ప్రాబ్లం ఉండడంతో ఆక్సిజన్ కూడా పెడతారనమాట శైలేంద్రకి అలా రిషి వస్తారు ఇద్దరు ఇంకా షాక్ అయిపోతారు రిషి అయినా అన్నయ్య ఇక్కడికి ఎందుకు వచ్చాడు అన్నయ్య నా కిల్లర్ షూట్ చేయడం ఏంటి అమ్మని షూట్ చేసినవాడు అన్నయ్యని కూడా ఎందుకు షూట్ చేస్తున్నాడు అని బాధపడతాడనమాట రిషి అది కర్మ సార్ కొంతమంది కర్మ ఇలా తీరుతుంది అంతే అని అంటుంది వసుధారా ఏంటి అని అంటాడు రిషి ఏం లేదు సార్ ఏం లేదు అని కవర్ చేసేస్తుంది వసుధారా ఒకసారి మేము వెళ్ళి చూసి వస్తాం అని ఇంకా వసుదారా అండ్ మహేంద్ర ఇద్దరూ శైలేంద్ర ఉన్న అయితే వెళ్తారు ఇంకా శైలేంద్ర అప్పుడే స్పృహలోకి వస్తాడు రిషిని చూడకుండా సారీ వసుధారాని మహేంద్రని చూస్తారు ఏంటి సార్ బాగా రెస్ట్ తీసుకుంటున్నారా చూసారా మీరు ఎక్కువ పెట్టిన బాణం మీకే తగిలినట్టు మీరు డబ్బులు ఇచ్చిన ప్రొఫెషనల్ కిల్లర్ మిమ్మల్నే చంపడానికి ప్రయత్నించాడు విధి సార్ విధి మంచి వాళ్ళకి మంచి చేయాలి కానీ ఇలా చంపేయాలనుకుంటేనే ఆ కర్మ మీకే తిరిగి వెనక్కి వస్తుందండనికి ఇదే పెద్ద సాక్ష్యం అని అంటుంది వసుధారా కరెక్ట్గా చెప్పావమ్మా వసుధారా ఇప్పుడు మనం ఒక పని చేద్దాం చాలా పాపాలు చేశాడు ఈ శైలేంద్ర చాలా కుట్రలు చేశాడు అలాంటిది వీడిని చంపడంలో తప్పేమీ లేదు కదమ్మా అని అంటారు ఒక్కసారిగా షాక్ అయిపోతాడు శైలేంద్ర అవును మావయ్య నువ్వు చెప్పింది నిజమే చంపేయచ్చు అని అంటుంది వసుధారా అని చెప్పి అరుస్తూ ఉంటాడనమాట శైలేంద్ర ఏం పర్లేదు ఈ ఆక్సిజన్ మాస్క్ కాసే పక్కన పెట్టామనుకో నువ్వు చనిపోతావు ఓకేనా అని చెప్పి ఆక్సిజన్ మాస్క్ ఎలా తీబోతూ ఉంటారు బాబాయ్ బాబాయ్ వద్దు బాబాయ్ వద్దు బాబాయ్ అని భయపడుతూ ఉంటాడనమాట శైలేంద్ర ఏంటి శైలేంద్ర గారు ఎందుకు భయపడుతున్నారు ఎదుటి వాళ్ళ ప్రాణాలు ఈజీగా తీసేస్తే మీకు మీ ప్రాణం అంటే అంత తీపా మీ ప్రాణం దగ్గరకు వచ్చేసరికి అంత భయమా ప్రాణం అనేది ఎవరికైనా ఒక్కటే ఉంటుందని గుర్తు పెట్టుకోండి శైలేంద్ర గారు ఇప్పటి నుండి ఇప్పటి నుండి మీకు చావు భయం అంటే ఏంటో మేము చూపిస్తాం ఖచ్చితంగా చూపిస్తాం అని అలా ఇంకా మహేంద్ర అండ్ వసుదారా హ్యాపీగా ఇంకా ఇసి నుండి బయటకు వస్తారు శైలేంద్ర మాత్రం గజ గజ వణికిపోతూ ఉంటాడు ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్